కోసం మంచి మాటలు మిత్రమా, మనపై ప్రేమ ఉండి మాట్లాడాలి అనుకునే వారికి ఎంత బిజీగా ఉన్నా సరే సమయం దొరుకుతుంది. మాట్లాడకుండా తప్పించుకోవాలి అనుకునే వారికి ఏదో ఒక శాక్ దొరుకుతుంది. డబ్బు ఎవరి కోసం ఖర్చు చేసినా పరవాలేదు, కానీ సమయాన్ని మాత్రం అర్హత లేని వారి కోసం ఖర్చు చేయకు మిత్రమా. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకుండా ఉండిపోవడమే అసలైన ఓటమి. ఒకటి బాగా గుర్తుంచుకో మిత్రమా, ఒక స్త్రీ నిన్ను వద్దు అనుకున్నప్పుడు ఈ రెండు పనులు చేస్తుంది. ఒకటి, నీతో తను మాట్లాడే తీరును మొత్తం మార్చేస్తుంది. ఆ తరువాత నీ కోసం సమయాన్ని కేటాయించడం కూడా మానేస్తుంది. మిత్రమా, మీ ప్రాణ స్నేహితులకు కూడా ఈ నాలుగు విషయాలు చెప్పకండి. జీవిత భాగస్వామి గత జీవితం మరియు వారి వ్యక్తిగత విషయాల గురించి ఎవ్వరితోనూ చెప్పకండి. రెండేమిటంటే, మీ వ్యక్తిగత ఫోటోలను పొరపాటున కూడా ఎవ్వరికి షేర్ చెయ్యకండి. మూడు, మీ ఆస్తుల వివరాల గురించి మీ స్నేహితుల ముందు నోరు జారకండి. నాలుగు, మీ సంపాదన మీ అప్పుల గురించి కూడా మీ స్నేహితులకు చెప్పకండి. తల్లిని ప్రేమగా చూసేవాడు భార్యని కూడా ప్రేమగా చూస్తాడు అంటారు, కానీ పెళ్ళైన తరువాత భార్యను ప్రేమగా చూసినా చూడకపోయినా తల్లి ప్రేమలో లోపాలను వెతికి బాధ పెడుతూ ఉంటారు కొంతమంది కొడుకులు. అమ్మ ప్రేమలో ఎటువంటి లోపం ఉండదు మిత్రమా, అమ్మ ప్రేమను ఎప్పుడూ అవమానించకండి. ఈ లోకంలో నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమే. భార్యాభర్తల బంధం చాలా మధురమైన బంధమే, కానీ అందులో కూడా భార్యకు పిల్లల గురించిన స్వార్థం భర్త మీద చూపిస్తుంది. 90 మంది భార్యలు పిల్లలు పుట్టిన తరువాత భర్త మీద ఉన్నటువంటి ప్రేమంతా పిల్లల మీదే చూపిస్తారు. తమ భర్తకు ఇవ్వవలసిన సమయాన్ని కూడా పిల్లల కోసమే కేటిస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే తన సుఖ సంతోషాలన్నీ పిల్లల కోసం త్యాగం చేసి అందులో ఎంతో ఆనందాన్ని పొందుతారు. అలాంటి అమ్మను అపార్థం చేసుకుని బాధ పెట్టొద్దు మిత్రమా. మూర్ఖురాలైన భార్య తన భర్తను బానిస చేసి యజమానిగా ఉంటుంది. తెలివైన భార్య తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిలా ఉంటుంది. సంబంధాలు మామూలుగా సంపబడవు. ఒకరి నిర్లక్ష్యం ప్రవర్తన అహంకార పూరితమైన వైఖరి వల్ల మాత్రమే సంపబడతాయి. బంధాలను దూరం చేసుకోవడం చాలా తేలిక మిత్రమా, బంధాలను నిలబెట్టుకోవడం చాలా గొప్పతనం. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి, అప్పుడే వాళ్ల నిజస్వరూపం ఏమిటో తెలుస్తుంది. కాదనగలరా? అందరూ మనవాళ్లే అనుకో తప్పులేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవాళ్లే అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. మనం ఎంతగా ప్రేమిస్తున్నామో మనల్ని అంతగా ప్రేమించాలని ఆశపడకండి. అలా ఆశపడితే మాత్రం చాలా బాధపడతారు మిత్రమా. ఈ మూడు రకాలుగా ఉండే స్త్రీలతో ఉండే పురుషులు మాత్రం నాశనమై తీరుతారు. ఒకటి, వ్యక్తిత్వం లేని స్త్రీ దేనికైనా సరే సిద్ధపడుతుంది, ఎంతకైనా తెగిస్తుంది, ఇతరులను అవమానించడానికి హాని చెయ్యడానికి కూడా వెనుకాడదు. ఇలాంటి స్త్రీతో జీవిస్తున్న వారిని కూడా సర్వనాశనం చెయ్యగలదు. రెండు, ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధం కలిగి ఉన్న స్త్రీ చాలా ప్రమాదకారి, గుర్తించండి మిత్రమా. మూడు, మంచి మర్యాద తెలియనటువంటి స్త్రీలకు దూరంగా ఉండాలి మిత్రమా. నీకు నచ్చినట్లే మాట్లాడే వారిని ఎప్పుడూ నమ్మొద్దు మిత్రమా, ఎందుకంటే నటించే వాళ్లే నీకు నచ్చినట్లుగా మాట్లాడతారని గుర్తుంచుకో మిత్రమా. ఒక నిజమైన మగాడికి ఒక మంచి ప్రవర్తన గల స్త్రీ ఎప్పటికీ అందంగానే కనిపిస్తుంది. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారంటే మిత్రమా, మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా పెద్దదిగా తీసుకుంటారు. అలా
అలాగే దాని గురించే సీరియస్ గా ఆలోచిస్తారు. వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీతోనే పంచుకుంటారు. ఎక్కువగా మీతోనే మాట్లాడతారు. మీరు మాట్లాడకపోతే చాలా బాధపడతారు మిత్రమా. కోపంతోనో అహంకారంతోనో అటువంటి ప్రేమలను దూరం చేసుకోకండి మిత్రమా. మిత్రమా, ఒకరిని నిందించే ముందు, ఎదుటి వారిలో తప్పులు వెతికే ముందు, ఎదుటి వారిని దూషించే ముందు వారి స్థానంలో నువ్వుండి ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. అప్పుడే నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు ఎప్పటికీ దూరం కారు. నీతో ప్రతిదీ పంచుకునే వాళ్ళు నీతో మాట్లాడడానికే భయపడుతున్నారు అంటే నీ కోపం, నీ ప్రవర్తన వారి గుండెను ఎంత బాధ పెట్టిందో ఆలోచించు మిత్రమా. కోపం భూకంపం లాంటిది, ఇలా వచ్చి అలా వెళ్లిపోయినా గాని ఆ కోపంలో నువ్వు విసిరేసిన మాటలు చాలా మంది గుండెలు గాయమవుతాయి మిత్రమా. అందుకే కోపంలో మాట విసరకుండా మౌనంగా ఉండి ఆలోచించడం నేర్చుకో మిత్రమా. మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా.